హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రస్తుతానికి రెండు కొండల మధ్యలో కొంచెం మీద ఉన్నాం. ప్రస్తుతానికి శ్రీ సిద్ధే లింగేశ్వర దేవాలయానికి పోతున్నాం. అది పూర్వకాలం నుంచి ఉంది. మనం ప్రస్తుతానికి దాని చరిత్ర ఏమి, ఏమి స్టార్టింగ్ మొత్తం అంతా మధ్యలో చెప్తాడు ఒక స్వామి. చూడొచ్చు మీరు, కానీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఇంకా ఇక్కడ ప్లేస్ ఎక్కడ అని లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. చూడొచ్చు మనం స్టార్టింగ్లో చేసినాము. ఎదురుగా మనకి బోర్డు కనపడుతుంది, చూడొచ్చు శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి దేవాలయం అని. చూడొచ్చు మనకి కొండ బాగా కనపడుతుంది. కొండ సైడ్ నుంచి రెండు సైడ్లు కొండలే. మనం ప్రస్తుతానికి ఇంకా బైక్లో పోతున్నాము. చూడండి మొత్తానికి ఇలా ఉంది, రెండు సైడ్లు ఇలాగే ఉంది. ఇట్లా పైకి పోవచ్చు బైక్లో, బైక్లో కాకుండా కాలనడకన. అంటే ఇప్పుడు మనం కాలనడకన పోతున్నాం. చూడొచ్చు మనం కాలనడకన పోయేది, బైక్లో అయితే పోవడం లేదు. కాలనడకన అయితే ప్రస్తుతానికి పోతున్నాం. చూడండి ఇక్కడ బైక్ పార్క్ చేసినాం మనం ప్రస్తుతానికి. ఇంకా మనం ఇంకా స్టార్ట్ అవుదాం, జర్నీ ఎలా ఉంటుందో చూడండి. ప్రస్తుతానికి అయితే సరే, చూడొచ్చు మనం నామాలగుండు శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చేసినాం. పైకి పోయి చూద్దాం మొత్తానికి ఎలా ఉంటుందో. ఇదే స్టార్టింగ్ మనం ఎంట్రన్స్ అయ్యేది. ఒకసారి జలపాతం దగ్గర పోదాం, ఎలా వస్తాయి చూద్దాం. చూడొచ్చు మనం ప్రస్తుతానికి పైనుంచి కొండలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయో తెలియదు, కానీ చూడొచ్చు మొత్తానికి అయితే ఎలా ఉందో మీకు. ఇట్లా జూమ్ చేస్తాం. ఇట్ సైడ్ చూడొచ్చు వాడ దగ్గర కొంచెం మనకి నాగలకట్ట ఉంది. సరే ఇంకా ముందర పోదాం, స్వామి ఎలా ఉన్నాడు లోపల చూద్దాం. ఆపు స్వామి, అవతల దారి. ఇక్కడ ఉన్న కోనేరు ఇది చూడచ్చు మొత్తానికి. ఇక్కడ రాళ్ళలో కూడా చెట్లు పోయించినాయి. మొత్తానికి ఇలా ఉంది ఈ శివాలయం గుడి మొత్తానికి. అయితే మన ఫ్రెండ్ నుంచి చూద్దాం ఒక నిమిషం. చూడండి మొత్తానికి ఏ సైడ్ చూసినా కూడా మనకి వాటర్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా అర్థం కాలేక చూడొచ్చు. అక్కడ రసం జూమ్ అవుట్ చేసాం. చూడండి మొత్తానికి అక్కడ బండలో మధ్యలో వాటర్ వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే చూడొచ్చు రాళ్ళకు కూడా కొన్ని తేనె బిడ్డలు కూడా కనబడుతున్నాయి. మొత్తానికి ఇలా ఉంది. ఇక్కడికి వచ్చినాం మేము ప్రస్తుతానికి అయితే నామాలగుండికి. సరే ఒకసారి ఫ్రంట్ వ్యూ చూద్దాం, అటు సైడ్ పోదాం. సాంగ్ కనబడతారు. సరే ఇప్పుడు స్నానం చూద్దాం లోపలికి. చూడొచ్చు ఇక్కడ నంది కూడా కనబడతాం మీకు. ప్రస్తుతానికి శివలింగం దగ్గర నంది, నంది జూమ్ అవుట్ చేసాం, క్లోజ్ చేసాం సార్. ఇట్లా కొంచెం ఫ్రెండ్కి వస్తే మనకి శివుడు కనబడతాడు. చూడండి మొత్తానికి ఇక్కడ శివుడు ఉన్నాడు.
చూడు. ఓం నమో శివాయ. చూడొచ్చు మొత్తానికి ఇలా ఉంది. అట్లే ఈ సైడ్కి వస్తే కొంచెం వేరే దేవుడు ఉన్నాడు చూడండి. ఏదో అమ్మవారు ఉంది మొత్తానికి అయితే మాకు తెలియదు. అమ్మవారు అయితే జూమూర్ చేశాం. సిద్ధలింగేశ్వర స్వామి ఒక తప్ప చేసినాడు స్వామి. ఆ స్వామి గుండా ఇక్కడ మంచి ప్లేస్ అని ఓ శివలింగం నిలబెట్టేసి ఆయన పోయినాడు అనమాట. అప్పుడు ఆలమిటి ఇక్కడ పవిత్రంగా అనుకున్న కోరికలు జరుగుతుండయి. ఏదైనా ముక్కువలు ఉన్నా వాళ్ళకు ఏదైనా కోరుకుంటే అది చెల్లుతుండయి. అయ్యా అంటే నేను పవిత్రంగా అయ్యాడ రెండు స్వామి ఇక్కడ ఇంకా వాళ్ళ కోరికలు నెరవేరిన వాళ్ళు ఇవన్నీ కట్టిస్తున్నారు అనమాట. ఇక్కడ ఎంత పూర్తిగా నమ్మకంగా నమ్మభక్తులు ఉంటే వాళ్ళకు ఈడ సిద్ధలింగేశ్వరుడు స్వామి అని వాళ్ళకు మేలు జరుగుతారు స్వామి. ఏ కాయలో ఉన్ని ఏ అలసట్లు ఉన్ని పోతాయి అన్నట్టు మనం నమ్ముతూ ఉండాలి. అవు నమ్ముతూ ఉంటే తరుం కాదు. భక్తి అంత బాగా ఉండాల అంటే దేవుడు బాధ పర్వాలేదు స్వామి. ఆడ ఈడ మోరి కింద ఒకటి ఇది మాయగుండం ఉంది. దాంట్లోకి పోవరు దేవుడు కొత్త వాళ్ళు. దాంట్లోకి ముగ్గురు శరణమైనారనమాట. మోరి కింద ఉంది ఈ ప్లేస్ అంతా. అంత దేవుని గురించి అంత అండి స్వామి. అంతే సరే స్వామి చెప్పినాడు కదా ఇంతవరకు మీరు విన్నారు ఏమి ఇది అని. ఇదే చరిత్ర ఇక్కడ ఉండేది అయితే. ఇంకా వాయుగుండం లేక మనం పోకూడదు. పోతే అక్కడ ముగ్గురు చనిపోయారని చెప్తున్నాడు స్వామి అయితే నలుగురు. అందుకోసం ఇంకా మనం అక్కడ పోకూడదు. మనం పోలేదు. సరే ఇంతట్లో స్టాప్ చేసి చూద్దాం. సరే చెప్పిన ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ముగ్గురు నలుగురు చనిపోయారంట. ఇక్కడ జారి పడతాది అన్నారు కదా ఇదే జారేది. మొత్తానికి పాస్ పెట్టింటది చూడొచ్చు బండలు. ఆ దాంట్లో పోతే ఎంత లోతు ఉందో తెలియదు మనకు మొత్తానికి. అందుకోసం దూరం నుంచే ఉన్నాం. వాటర్ దగ్గరికి పోలేదు. ఇదే కదా స్వామి. ఇదే అంట. అద్దో స్వామి కూడా వచ్చినాడు చూడొచ్చు. స్వామి చెప్పినాడు కదా మనకి అక్కడ వాయుగుండం ఉంది. ముగ్గురు చనిపోయారు ముందుగానే కూడా చెప్పినాడు. అది కూడా మీకు చూపిస్తాను. దగ్గరికి అయితే పోకూడదు అని చెప్పినాడు. దగ్గరికి అయితే ప్రస్తుతానికి పోలేదు. కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను. చూద్దాం ఎలా ఉంటుందో వీడియో. చెప్పిన ప్లేస్ ఇదే. అయినా కూడా ఏం లేదు సార్కి. అదే పనిగా స్వామి కూడా వస్తున్నాడు. అదే పనిగా మన కోసం వస్తున్నాడు. అదే పనిగా వీడియో తీస్తున్నామని. స్వామి ఉన్నానమాట అంటే నీళ్ళు తెప్పుకున్నాడు పిల్లోడు. కరకసారి దీనిలో గెలిపినాడు పిల్లోడు మాత్రం బతికినాడు. ఆయన చచ్చిపోయినాడు. మళ్ళా ముగ్గురు ఒకటే పోరే దీంట్లో వాళ్ళు ఎట్లా పోయినాడు దీంట్లోకి. అక్కడ చూపిస్తాం ఎక్కడ ఉంది సొరంగం. ఈ రాళ్ళ కింద ఉందని. ఈ రాళ్ళ కిందలో దాడ మధ్యలో కనపడుతుంది మనకి సొరంగం. ఈ పెద్ద లేదా ఈ రాజు రాళ్ళ కింద సొరంగం ఉంది. ఆ రాళ్ళ కింద మనకి స్వరంగం ఉంది. ఇదంతా తాగడం ఒకరు బయట ఆ రాళ్ళు పట్టుకొని వచ్చి చెప్పలేము. అంత లోపల లోరు తెలిపితే చెప్పలేము తాలేము. అదృష్టం ఉండాల మనకి. ఈత వచ్చిన వాళ్ళు లోపల పోతే ఇంకంతే కదా. నీళ్ళు ఎవరికి తెలిసింది కాదు.
దాంట్లో పడిపోతే ఇంకా అసలు రాలేము. అట్లా ఒక నలుగురు చనిపోయారు. నలుగురు ఖచ్చితంగా చనిపోయారు. ఎప్పటికి నీళ్ళు ఉంటాయి? 24 అవర్స్ నీళ్ళు ఉంటాయి సార్. 24 గంటలు మనకి నీళ్ళు అయితే ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఏ కాలం వచ్చినా కూడా నీకు నీళ్ళు ఎంకిపోవంట. ఏడైతే లోపల అది ఉండడం వల్ల నీళ్ళు కూడా అలాగే ఉంటున్నాయి. అంతే అంతే కదా సంగీ, లేకుండా ఉండదు ఎప్పటికీ. అప్పుడు కరువు వచ్చింది కదా, అప్పుడు కూడా 3-4 వాన వర్షాలే కదా, అప్పుడు నీళ్ళు ఇటు కొద్దిగా తాగే ఇంపడు పడవు. సరంగా తెలుదు. అట్లయితే 4 చనిపోయారు అయితే. అట్లా కోతలు ఏందని పోతే పోతాయి కదా సమయ. ముదిగు బస్ అని అవుతాం కదా, అవుతాం కదా. ఆడ మాత్రం పాటు ఉంది, గోళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఈశ్వరాలు ఉన్నాయి, పేర్లు సేవలు అన్ని ఉన్నాయి. ఆడ మాత్రం అండి పైకి పోతే దీని అవతల అట్ట పోతే మిస్సాన్ కుప్ప ఉంది. మిస్సాన్ కుప్ప ఈ రోజు పోతే సార్ నార నారే ఉంది, వెళ్ళిపోవచ్చు. అంటే ఎలుగుర్లు ఇల్లు ఉంటాయి చార్ కావాలంటే. ఈ ఎలుగుట్లు మామూలుగా ఇవి జింకలు దుప్పులు పెద్ద పాములు లేవు, నక్కలు ఉంటాయి, నక్కలు ఉంటాయి. అప్పుడప్పుడు ఆవులు తింటా ఉంటాయి, అంతే ఆవులు తింటాయి. అంత ఉన్నాయి ఇప్పుడు వచ్చినాయి నక్కలు. ఆవిడంతా ఏమి మోరీ లేదు, ఇస్తే నడుచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు మోరీ కట్టారు, మేము నడుచుకుంటూ పోతాను. ఏమో మరి దేవులపల్లి